అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకోయిజానికి పరాకాష్ట. ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మూల్పూరి కళ్యాణి గారిని అరెస్ట్ చేసిన విధానం చూస్తా ఉంటే మనందరికీ కూడా అర్థమవుతుంది. ఫిబ్రవరి 20వ తారీఖున జరిగిన గన్నవరం ఆఫీస్ మీద జరిగిన దాడి ఘటనలో కళ్యాణి గారి మీద 307 కేసులు ఫైల్ చేయడం మనందరికీ కూడా తెలిసిందే. రెండు కేసుల్లో ప్రధాన నిందితురాలు కింద ఆవిడను పెట్టడం, ఆవిడను భయభ్రాంతులకు గురి చేయడం, ఈ రోజు వరకు కూడా ఆవిడని అరెస్ట్ చేయడానికి పోలీసులు కూడా విపరీతంగా గాలించడం ఇవన్నీ చూస్తా ఉంటే, ఒక తెలుగుదేశం పార్టీ అభిమానిగా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కోసం, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తిగా, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వైఫల్యాలను ఎత్తి చూపిన వ్యక్తిగా, ఈరోజు కళ్యాణి గారి మీద జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ ఎన్ని రకాలుగా టార్గెట్ పెట్టారో మనందరికీ అర్థమవుతుంది. ఈ రోజు వాళ్ళ ఇంటి దగ్గర నిజంగా ఆవిడ అరెస్ట్ చేసిన విధానం చూస్తా ఉంటే సభ్య సమాజం, ముఖ్యంగా మహిళా లోకం తలదించుకునే విధంగా ఈరోజు కనిపిస్తా ఉంది. డైరెక్ట్ గా ఆవిడ బెడ్రూమ్ లోకి వచ్చి పోలీసులు కూడా ఆవిడని డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా వీలు లేకుండా ఇమీడియట్ గా అక్యూజ్డ్ ఎలా ఉంటే మేము అలాగే అరెస్ట్ చేయాలి, మీరు ఇలాగే రండి అని చెప్పి మాట్లాడే సందర్భం చూస్తా ఉంటే నిజంగా పోలీసులు కూడా ఆడవాళ్ళ ఉండి కూడా వాళ్ళు కూడా మాట మాట్లాడుతున్నందుకు సిగ్గనిపిస్తుంది. నిజంగా అసలు ఏ లాలో ఉందండి, ఎలా ఉంటే అక్యూజ్ అలాగే తీసుకెళ్లాలని? అంటే ఒక ఆడపిల్ల నైట్ డ్రెస్ లో ఉంది, పడుకుని లేచింది, ఆవిడ డ్రెస్ చేంజ్ చేసుకుని నేను వస్తాను మీ వెనకాతలే వస్తాను, నేను ఎక్కడికి పారిపోవట్లేదని చెప్పినా కూడా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి ఆ రూమ్ లోంచి కూడా బయటకు వెళ్లకుండా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన పరిస్థితి చూస్తా ఉంటే నిజంగా పోలీసులు కూడా ఇంతకింత తొత్తుల్లో మారుతున్నారని అర్థం కావట్లేదు. ఎస్, మీరు ఎమ్మెల్యేలకు తొత్తులు, మంత్రులకు తొత్తులు, జగన్మోహన్ రెడ్డికి తొత్తులు, కనీసం వ్యవస్థకైనా మీరు గౌరవించాలి కదా, సాటి మహిళనైనా గౌరవించుకునే పరిస్థితి ఉండాలి కదా. పోనీ ఆవిడేమైనా నిజంగా ఏమైనా హత్యా ప్రయత్నం నేరంలో ఉన్నారా ఆవిడ 307 మీరు పెట్టింది? ఈ రోజు ఎంతమంది మీద, ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పెట్టిన కేసుల్లో నిజ నిజాలున్నాయి? ఆవిడేమైనా గంజాయి కేసులో మీకు దొరికిందా, డ్రగ్స్ కేసులో దొరికిందా, లేకపోతే ఏమైనా హత్యలు చేసి దొరికారా, లేకపోతే ఆవిడేమైనా కూనీకోరా? ఎందుకని ఆవిడ అంత అన్ని పర్టికులర్ గా ఉన్న ఫలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? జగన్మోహన్ రెడ్డి చూస్తే బాబాయ్ హత్య కేసులు నిందితుండి పక్కన కూర్చోబెట్టుకుని చర్చిలకి వాటికి వీటికి వెళ్తాడు, అదేవిధంగా పక్కన కూర్చోబెట్టుకుని ఢిల్లీకి తీసుకెళ్తుంటాడు. క్లియర్ గా సీబీఐ కూడా ఎంక్వైరీ చేసి పలానా వ్యక్తి నిందితుడిగా ఉన్నాడని చెప్పినా కూడా అలాంటి వ్యక్తులను తీసుకుని ఇతగాడేమో ఢిల్లీ పర్యటనలు అవి చేస్తారు అతగాడిని రక్షించుకోవటానికి, కానీ ఏ అభవశుభం తెలియని మహిళలను కూడా ఈ రోజు అరెస్ట్ చేసే పరిస్థితి కల్పిస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకోయిజం ఎంత మేరకు పెరిగిందో మనందరికీ కూడా అర్థం చేసుకోవాలి. దీనికి నేను ఒకటే చెప్తున్నా, తీవ్రంగా ఖండించాలి. తెలుగు మహిళలే కాకుండా రాష్ట్రంలో ఉన్న తెలుగు మహిళలే కాకుండా అందరు మహిళలు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నా, కళ్యాణి గారిని ఇమ్మీడియట్ గా విడుదల చేయాలి.